హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి ఊహాలోకం అనే చిన్న కథను తీసుకొచ్చాను. ఈ కథ ప్రగతి వారపత్రికలో పబ్లిష్ అయింది. ఇక కథలోకి వెళదాం. ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా ఉంది. గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద ఆగుంది. శాంత ఆదరా బాదరాగా వచ్చి 3 టైర్ కంపార్ట్మెంట్లో ఎక్కింది. బెర్త్ నెంబర్ చూసుకొని కూర్చొని క్రింద బర్త్ దొరికినందుకు అమ్మయ్య అనుకుని తన పక్కనే సూట్ కేసు పెట్టుకొని విండోలో ఇంచి ప్లాట్ఫామ్ వైపు చూడసాగింది. ట్రైన్ నెమ్మదిగా బయలుదేరింది. తను పెట్టి తెరిచి బెడ్షీట్ తీసి పక్క వేసుకొని తిరిగి పెట్టెతాళం వేసింది. నిద్ర రాక వారపత్రిక చేతిలోకి తీసుకొని పేజీలు తిరగవేయసాగింది. వెలుగులో అక్షరాలు క్లియర్గా కనిపించకపోవడంతో విసుగ్గా పత్రిక పక్కన పెట్టి అప్రయత్నంగా ఎదురు భర్తలకు చూసింది. బహుశా అర్ధరాత్రి కావడం వల్ల ఏమో ఎదురు భర్తలపై వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. క్రింద భర్త ఆమె ఒంటి నిండా నగలు, ఒంటి మీద పట్టు చీర పరుచుకున్న పక్క చూస్తే బాగా ఉన్న ఆమెలాగే కనిపించింది. చేతులకు వేళ్లకు ఉన్న రాళ్ళ వస్తువులు మెరుస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా నగల మీద ఎంత భ్రాంత అని అనుకుంది. ఆమె వైపు నుండి చూపు మరల్చి బయటకు చూడసాగింది. వెన్నెల వెలుగులో కనబడుతున్న దృశ్యాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లు అదృశ్యమవుతున్నాయి. వాటికి రెట్టింపుగా శాంత మనసులో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఈ మధ్యన వచ్చిన సంబంధం అతను బిఏ చదివాడట. వాళ్ళు కోరిన కట్నానికి అమ్మ ఒప్పుకుంది. కానీ పాపం ఆ మహానుభావుడికి స్కూటర్ కావాలట. ఒక్క స్కూటర్ కాదు, కల్పవృక్షాన్ని కోరినట్లు అతని అమ్మ ఏవేవో కోరుతుంది. అమ్మ అన్నిటికీ ఒప్పుకోబోతుంటే తనే ఆ సంబంధం చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. తర్వాత లెక్చరర్గా పనిచేస్తున్న శేఖర్ వచ్చాడు. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. అమ్మ తన్ను చూసి చాలా సంతోషపడిపోయింది. ఎంతో కలుపుగోరుగా మాట్లాడింది. శేఖర్ కానీ అమ్మ కానీ అసలు కట్నం విషయమే ఎత్తలేదు. ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నామమ్మా అని అంది. అయినా ఎందుకో తనకు శేఖర్ నచ్చలేదు, అందుకే రిజెక్ట్ చేసింది. అయినా ఏం తక్కువని, తనకు వాళ్ళు కోరినవన్నీ చెల్లించుకొని పెళ్లి చేసుకోవాలి అనిపించింది. చాచా, వాళ్లే కాదు ఏ పెళ్లివారు వచ్చినా వాళ్ళు కావలసిన కట్నం, ఇంకా ఏవేవో గుంతమ కోరికలు కోరుతున్నారు. అసలు వాళ్ళ అమ్మాయి అందచందాలతో మంచి చెడులతో పనిలేదు. అలాంటి వాడిని కట్టబెట్టుకున్న జీవితానికి ఆనందం ఏముంది? తను మాత్రం చచ్చిన అలాంటి సంబంధానికి ఒప్పుకోదు. తన మనసుకు నచ్చిన వ్యక్తితోనే తన వివాహం జరగాలి, అంతవరకు వెయిట్ చేయాలి. అందుకని అమ్మతో తను ఖచ్చితంగా చెప్పేసింది. శేఖర్ మంచివాళ్లాగే ఉన్నాడు, కానీ ఎందుకో నాకు నచ్చలేదమ్మా, ప్లీజ్ ఇంకోసారి అడక్కంది. పాపం తల్లి కూడా ఊరుకుంది. తనకు నచ్చిన వ్యక్తి ఎక్కడ దొరుకుతాడో ఎలా దొరుకుతాడో అర్థం అవడం లేదు. తన ఆలోచనకి తనకే నవ్వు వచ్చింది. శాంతకు, ఏమిటో మీలో మీరే నవ్వేసుకుంటున్నారు అని పై భర్త నుంచి క్రిందకు దిగిన ఒక యువకుడు అన్నాడు. తుళ్ళుపడి చూసింది. బలిష్టమైన పచ్చని శరీరంతో చక్కటి కనుముక్కు తీరుతో మొదటి చూపులోనే అందంగా కనిపించాడు ఆ యువకుడు. సిగరెట్ తీసి వెలిగించి సీటు చివరగా కూర్చుట్టు మీ పేరు చెప్తారా అన్నాడు. ఒళ్ళు మండిపోయింది శాంతకు. ఏంటి ఇంత దర్జాగా పేరు చెప్తారా అని అడుగుతున్నాడు అని కోపంగా మనసులో అనుకుంది. ఓహోహో, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, అర్థమైపోయింది. నాలో ఒక బలహీనత ఉందండి, అది చెప్తే మీరు నన్ను అపార్థం చేసుకోరు. నాకు నచ్చిన 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు వృద్ధుడైనా వృద్ధురాలైనా మీలాంటి అందమైన అమ్మాయి అయినా సడన్గా నచ్చారనుకోండి, చాలా చనువుగా మాట్లాడేస్తాను, అది చాలామంది అపార్థం చేసుకోవచ్చు. ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకండి, గబాలన ఇలా మాట్లాడేశాను అన్నట్లు మీ పేరు చెప్తే సంతోషిస్తాను. మీరు చెప్పని అన్నారనుకోండి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను అన్నాడు. గబాలన శాంత అంది చిన్నగా నవ్వుతూ, మీరు నా గురించి ఏమనుకుంటున్నారో, మొదటి నుండి నాకు ఇలా మాట్లాడమే అలవాటు, ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకండి అన్నాడు. కంగారుగా అంది. అబ్బే, నేనేం అనుకోలేదండి అని అప్రయత్నంగా కిటికీ వైపు చూడబోయింది. అన్నట్లు మీ పేరు అడిగాను కానీ నా పేరు చెప్పలేదు. నా పేరు సాగర్, అస్సలు బాగోదండి, నాకు ఆ పేరు నచ్చదు. చెప్పండి నిజంగా నా పేరు బాగోలేదు కదూ అన్నాడు. ఏంటి ఈ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు, తన పేరు గురించి తనెందుకు చెప్తుంది? సరే ఏం మాట్లాడకుండా ఊరుకుంటే సరే. ఏంటండి అలాగా కోపం వచ్చిందా? సరేలేండి, మీకు పేరు నచ్చకపోయినా నేను అడగడం చాలా తప్పని ఇప్పుడు తెలిసింది నాకు. మీకు నచ్చినా నచ్చకపోయినా నా పేరంటే మాత్రం నాకు నచ్చలేదు అన్నాడు. ఓ అగుడికాయలా ఉన్నాడు అనుకుంది. హైదరాబాద్ మీ సొంత ఊరా అన్నాడు. కాదండి, మా అన్నయ్య వదిన ఉన్నారు, సెలవులు కానీ వెళ్తున్నానంది. మీరేం చదువుతున్నారు అన్నాడు. బీఎస్సీ ఫైనల్ ఇయర్,
మళ్ళీ కాలేజీలో జాయిన్ అవుతే రావడం కుదరదని వచ్చాను. ఆహా, మంచి పని చేశారు, నాకు కొద్దిసేపు మంచి కంపెనీ ఇస్తున్నారు అన్నాడు నవ్వుతూ. శాంతకి అతను అంత చొరవగా చలాకీగా మాట్లాడడం భలే ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడూ ఇలా పరాయి మగవాళ్ళతో మాట్లాడే అలవాటు లేకపోయినా అతనితో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాను ఏమిటి అని ఆశ్చర్యపోయింది. బహుశా ఒక అందమే కాదు, వికిలి వేషాలు వేయకుండా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు, అందుకేనేమో అనుకుంది. ఏమిటో మీలో మీరే ఆలోచనలో పడ్డారు అన్నాడు. చేతివ్రేళ్లను జుత్తులోనికి పోనిచ్చి సవరించుకుంటూ, అబ్బాయి ఏం లేదండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు అని గబాలన అనేసింది శాంతి. ఎంఏ చదివాను, డిగ్రీ పుచ్చుకొని 2 ఏళ్ళు అయింది, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాను. నాకు ఉన్నదల్లా తల్లి ఒక్కతే, తినడానికి కావలసినంత ఆస్తి ఉంది. కావాలంటే ఉద్యోగం కోసం రికమెండేషన్లు చేయించుకోగలను, పెద్ద పెద్దవాళ్ళు నాకు తెలుసు, కానీ నాకు అటువంటివి గిట్టవు. అయినా ఉద్యోగం పురుష లక్షణం కదా అని ప్రయత్నాలు చేస్తున్నానండి అన్నాడు నవ్వుతూ. శాంతకి అతని అభిప్రాయాలకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎంత మంచి వ్యక్తిత్వం, తన్ని చూసుకోవడానికి వచ్చిన ఏ పెళ్లి కొడుకుల్లో ఒక్కరైనా ఒక్కరు ఇలాంటి వాళ్ళు లేరు, ఆ శేఖర్ తప్ప. కానీ శేఖర్ తనకు నచ్చలేదు, తను ఇంత క్రితమే అనుకుంది. తన మనసుకు నచ్చిన వ్యక్తితో తను పెళ్లి జరగాలని, ఇలాంటి వ్యక్తి కోసమే తను ఎదురు చూడాలని. శాంతకి ఈ ఆలోచన రాగానే ఎందుకో తెలీదు పెదాల మీద చిన్నగా నవ్వు బయలుదేరింది. మీరు ఏమీ అనుకోనంటే చిన్న మాట చెప్పొచ్చా? చెప్పండి. అదే, మీరు ఇలా నవ్వుతుంటే అచ్చం హేమమాలిలా ఉన్నారు. చిరుకోపంగా చూసింది. భలేవారే, నన్ను ఎగతాళి చేస్తున్నారు మీరు అంతే. అమ్మమ్మో, ఎంత మాట, ఎగతాళి కాదు, నిజం చెప్పాలంటే మీ అందమే ఇంకా ఎక్కువేమో. మీతో ఇలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పరాయి వ్యక్తితో ఇంత చనువుగా మాట్లాడడం అదోలా అనిపించినా అతని వ్యక్తిత్వం శాంత మనసును ఆకట్టుకుంది. చదువుకున్నవాడు, ఉన్నత భావాలు కలవాడు, అందమైన వాడు, తనంటే ఇష్టపడుతున్నట్లు అనిపిస్తుంది. తనలాంటి ఉద్దేశం అతనికి ఉంటుంది. తనకి సాగర్ లాంటి వ్యక్తి భర్తగా లభిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది? అమ్మ అన్నయ్య మాత్రం కాదంటారా? తన ఆలోచనలకి తనకే ఆశ్చర్యం వేసింది. ఏమిటో మీరు చెట్టు అంత మనిషిని ఎదురుపెట్టుకొని అలా ఆలోచనలో మునుగుతున్నారు అన్నాడు. అబ్బాయి ఏం లేదండి అని తడబడుతూ ఆగింది. చెప్పండి, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు అన్నాడు. అబ్బాయి ఏం లేదు, పర్వాలేదు చెప్పండి. ఏం లేదు, మీలాంటి మంచి వ్యక్తితో పరిచయం నాకు చాలా సంతోషంగా ఉంది, మా అన్నయ్య కూడా పరిచయం చేద్దామని. తప్పకుండా రావాలి అంది. షూర్ అని సిగరెట్ కిందకు విసిరి, ఇక పడుకుందా, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అని నిద్రలోకి జారుకుంది. కానీ ఎడతెరిపులేని ఆలోచనలు ఊహాలోకాన్ని సృష్టిస్తున్నాయి శాంత మనసులో. తెల్లవారింది. శాంత లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని నిలబడింది. తెల్లవారిందే మొదలైనట్లు శాంత మనసులో ఊహలు తిరిగి అల్లుకోవడం మొదలెట్టాయి. ఒక్క నిమిషం తన మనసు ఈ సంబంధం గురించి ఆలోచించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అవును, మరి మనసుకు నచ్చిన మనిషి కనబడితే తన మనసు తన మాట వినడం లేదన్న మాటల. అప్రయత్నంగా భర్తపైకి చూసింది. ఆ యువకుడి కోసం అతను లేకపోవడంతో బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు అనుకుని టైం ఎంతైందో అని వాచి వైపు చూసింది. చేతికి వాచి లేకపోవడంతో గాబరాగా 2వ చేతివైపు మెడవైపు చూసింది. చేతికి ఉన్న 2 బంగారు గాజులు మెడలో ఒంటిపాట గొలుసు లేకపోవడంతో భయంగా ఎదురామని లేపి, ఏమండి దొంగ దొంగ అంది భయంగా. ఆమె గాబరాగా లేచి చేతుల వైపు మెడవైపు చూసుకొని, అమ్మో అమ్మో నా నగలు, ఏమండో ఏమిటండి ఆ వెదముద్దునేత్ర అని పై భర్తనున్న భర్తను గట్టిగా లేపసాగింది. అంతా అగమ్య గోచరంగా ఉంది శాంతకు. తను పెట్టుందో లేదో అని తల దగ్గర పెట్టు కోసం చూసింది. పెట్టు పక్కనే చిన్న కాగితం ఉండడంతో కాగితం ఏమిటి అని ఆతృతగా తీసి చూసింది. హాయ్ అండి, ఇప్పటికే నేను ఎవరో తెలిసే ఉంటుంది, ఇక వ్రాయడం అనవసరం అనుకుంటాను. అయినా నా గురించి భయపడకండి, అందరితో పాటు మీ నగలు కూడా దొంగలించినందుకు బాధగానే ఉంది, కానీ మరి అది నా వృత్తి కదా. మీ అందం చూస్తుంటే నాలో వెర్రి మొర్రి కోరికలు బయలుదేరాయి. కానీ మీరు ఈనాటి అమ్మాయిల్లా కాకుండా ఏ గండిపేటకో ట్యాంక్ బట్టకో రమ్మనకుండా సరాసరి మీ ఇంటి అడ్రస్ ఇస్తాను, ఇంటికి రమ్మన్నారు. మీ మనసు నాకు అర్థమైంది, నేను దొంగనైనా మనిషినే, అందుకే నా గురించి వ్రాస్తే కొంత నా మనసుకు ఊరట కలుగుతుందని వ్రాశాను ఈ ఉత్తరం. మీ రూపం మీ మాటలు చూసి నేను ఊహాలోకంలోకి వెళ్ళిపోయానండి. ఈ దొంగను మర్చిపోమ్మని వ్రాయడం లేదు, కానీ ఈ పాటకి నిజం తెలిసి అసహ్యంతో మీరు ఒకవేళ ఊహాలోకంలోకి వెళ్తే బయటపడిపోతారు.
నేను మాత్రం మీ అందం తలుచుకుంటూ నేను బ్రతికినంతకాలం ఊహాలోకంలోనే ఉంటాను. శాంత శిలాప్రతిమలా ఉండిపోయింది. వాళ్ళ అరుపులు, అందరూ గందరగోళంగా మాట్లాడడం అన్నీ వింటుంటే తను ఆ దొంగను చూసి ఏవేవో ఊహించుకోవడం గుర్తు వచ్చి క్షణకాలం మనసంతా భయంతో నిండిపోయింది. తన మీద తనకే అసహ్యం వేసిందే. గబాలన ఉత్తరం కిటికీలోంచి బయటకు విసిరేసిందే. మనతో ప్రయాణం చేస్తున్నాడు, ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు, మీ పైబర్త్ వాడు లేడు కదూ, వాడు అన్నీ కనిపెట్టే మీతో వాల్తే నుండి ఫాలో అయ్యాడు. ఏమేవు ఇప్పుడైనా అర్థమైందా? ఆ ఒంటి నిండా నగలు పెట్టుకోవద్దంటే విన్నావా? అల్లుడింటికని అన్నీ పెట్టుకుని తగలడ్డావు. ఇప్పుడు తెలిసిందా వాడొక దొంగ, వాడి చూపులే అలా ఉన్నాయి అన్నాడు ఎదురా మీ భర్త. మరి నాతో ఎందుకు చెప్పలేదండి మీ మతిమరుపు మండ 25,000 పైనే ఉంటాయి నగలు అని ఏడవసాగింది. బాగుంది, నాకేం తెలుసు, అలా అనుకున్నాను కానీ ఈ రోజుల్లో దొంగ ఎవరో దొరెవరో ఎలా తెలుస్తుంది? అయినా వాడు చూడడానికి హీరోలాగా ఉన్నాడు అన్నాడు ఆమె భర్త. నా ఊహాలోకం చెదిరిపోయింది. తను ఎంత పొరపాటుగా ఆలోచించింది. ఆ లెక్చరర్ శేఖర్ ఎంత మంచివాడు, తనకి హీరోలా కనిపించలేదని అనుకుంది కానీ అతని వ్యక్తిత్వం తను అంచనా వేయలేకపోయింది. అతని తల్లి మాత్రం ఎంత మంచి వ్యక్తి, అమ్మ అంటూనే ఉంది వాళ్ళు చాలా మంచివాళ్లే అని. ఎందుకో తనకు ఆ సంబంధం నచ్చలేదు, అందుకే వద్దులే అమ్మ అనేసింది. కానీ కారణం పెద్దగా చెప్పలేకపోయింది. కానీ ఇప్పుడు భగవంతుడు తన కళ్ళు తెరిపించాడు, అమ్మను చాలా బాధ పెట్టింది. సరే ఇప్పుడు నా ముందున్నది ఒకటే లక్ష్యం, ఆ శేఖర్ అసలు ఉన్నాడో పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయాడో. అయితే మాత్రం శేఖర్ లాంటి వ్యక్తి కోసం తను తప్పగా ఎదురు చూస్తుంది. అమ్మ నీ మనసు బాధ పెట్టాను అని మనసులో అనుకుంది శాంతి. విన్నారుగా ఈ కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. మీరు కామెంట్స్ పెడితేనే కదా నాకు తెలిసేది. మీరు తప్పకుండా నా ఈ ఛానల్ మీతో కాసేపు నేను ఎంకరేజ్ చేస్తారని, నా ద్వారా మీరు నేను రాసిన ఎన్నో సీరియల్స్ నవల్స్ చదివి వినిపించి మీ మన్ననలు పొందాలని నేను ఆశపడుతున్నాను. ఉంటాను, బై.